జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్, ఇక షాబాజ్ షరీఫ్ పార్లమెంట్లో విశ్వాస తీర్మానం పెట్టడము నెగ్గడము జరిగింది. ఒకసారి ఆ డెవలప్మెంట్స్ గురించి చెప్తారా? అండ్ ఓవైపు పార్లమెంట్లో ఈ విశ్వాస తీర్మానాన్ని నెగ్గడం కోసం ప్రధానమంత్రి చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు ఉంటే, ప్రధానమంత్రిని ఇరుక్కున పెట్టడానికి అటు రాష్ట్రపతి, ఇంకొక వైపు సుప్రీంకోర్టు సీజేఐ, మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న కుట్రలు, ఈ మూడు అంశాల మధ్య ఇందాక మీరు మాట్లాడినట్టుగా కక్కాని చేస్తున్నట్టుగా ఆర్మీ కుకి సంబంధించిన వ్యాఖ్యలు, వీటన్నిటినీ ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం ఈ విశ్వాస తీర్మానం ఎందుకు పెట్టినట్టు షాబాజ్ షరీఫ్? ఆ దేశంలో వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లీట్గా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాడు ఈరోజు. ఆయన కనుక ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయకపోతే ఈ ప్రభుత్వం ఉండదు. ఉండదు. కానీ టెక్నికల్గా ఏమైందంటే, చీఫ్ జస్టిస్ కంప్లీట్గా ఇమ్రాన్ ఖాన్ మనిషి, ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఖాన్ మనిషి. కరెక్ట్, ఆయన నియమించిన వ్యక్తి. కరెక్ట్. కాబట్టి ఫస్ట్ ఏం జరిగిందంటే, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనౌన్స్ చేశాడు. ఆయన ఈ ప్రభుత్వం ఏమో ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. పంజాబ్లో కానీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కానీ ఈ రెండింటిలో కూడా ఇమ్రాన్ ప్రభుత్వం ఉండింది. వాళ్ళు స్వచ్ఛందంగా దాన్ని బ్రేక్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయకపోయేసరికి ప్రెసిడెంటే ఆర్డర్ ఇచ్చి ఇష్యూ చేశాడు. ఆయన ప్రెసిడెంట్ నార్మల్గా ఎవరో రికమెండేషన్ బేసిస్ మీద ఆయన చేయాలి. క్యాబినెట్ నుంచి రికమెండేషన్ రాలేదు, అయినా కానీ ఆయన డేట్స్ అనౌన్స్ చేశాడు. వీళ్ళు ససేమిరా అన్నారు. అప్పుడు కోర్టులో సువోమోటో కేసు తీసుకుని చీఫ్ జస్టిస్ దానికి జడ్జిమెంట్ ఇచ్చి మిడ్ మేలో మీరు కండక్ట్ చేసి తీరాలి అని చెప్పి రూల్ పాస్ చేశాడు. ఆయన ఏ బేసిస్ మీద పాస్ చేశాడు? ఆయన చట్టం ప్రకారం 3 నెలల్లో కండక్ట్ చేయాలి. 3 నెలలు అయిపోయిన తర్వాత ఏ డేట్ అయితే ఏంటి మీకు? ఇప్పుడైతే ఏంటి, అక్టోబర్లో అయితే ఏంటి? పెద్ద తేడా లేదు కదా మీకు. ఆయన ఒక డేట్ ఆయనే ఫిక్స్ చేశాడు. అది చట్టంలో ఉన్న ఎక్కడైనా రాసిందా లేదు ఆయన నిర్ణయించాడు. అది సువోమోటోగా తీసుకొని ఆయన ఎప్పుడైతే ఈ జడ్జిమెంట్ పాస్ చేశాడో ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వం 21 బిలియన్ పాకిస్తానీ రూపాయలు ఎలక్షన్ కమిషన్కి మీరు ఇవ్వాలి, ప్రభుత్వం మీకు ఇవ్వకపోతే మా దగ్గర రాండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఆర్డర్ ఇష్యూ చేశాడు ఆయన, ఉమర్ అత్తా బంద్యాల్ జస్టిస్. వీళ్ళు పార్లమెంట్లో ఏం చేశారంటే, ఆ $21 బిలియన్ మేము ఇవ్వలేము, మా దగ్గర లేవు అని చెప్పి వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారు. అంటే జడ్జికి వ్యతిరేకంగా కాకుండా ఫస్ట్ ఏం చేశారంటే, ఈ పార్లమెంటు $21 బిలియన్ ఇవ్వడానికి మీరు అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి రెజల్యూషన్ పెట్టారు. ఆ రెజల్యూషన్ డిఫీట్ అయింది, ఓడిపోయింది. కాబట్టి నా మీద నమ్మకం పోయింది అని అనుకుంటారేమో, నా మీద విశ్వాసం ప్రకటించండి అని నేను విశ్వాస ప్రకటన కోసం వెళ్ళాడు. నేను ఆయన మీద విశ్వాసం ఉంది అని చెప్పడం జరిగింది. దాంతో మన చీఫ్ జస్టిస్ ఏం చేశారంటే, ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ని డైరెక్ట్గా ఇన్స్ట్రక్ట్ చేశారు, మీరు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ పైసలు ఇవ్వండి అని. మాకు చట్ట ప్రకారం మేము ఇవ్వలేమది, ప్రభుత్వం ఆదేశం ఇస్తే కానీ మేము ఇవ్వలేమని చెప్పారు. ప్లస్ ఆర్మీ ఏం చేసిందంటే, మేము ఇప్పుడు యాంటీ టెర్రరిజం ఆపరేషన్లో సీరియస్గా వెళ్ళిపోతున్నాము, కాబట్టి మాకు సైన్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మేము లేము అని చెప్పారు. సో ఈ ఎంత కాంప్లికేటెడ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చీఫ్ జస్టిస్ ప్రెసిడెంట్ ఏమో ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ చేస్తూ ప్రయత్నాలు జరుగుతుంటే మిగతా ఇన్స్టిట్యూషన్స్ వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ ఇంతటి కాంప్లికేటెడ్ కిచిడీలో ఆ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఇంకా ఆప్షన్ లేదు, ఆర్మీ టేక్ ఓవర్ అవుతుంది అని చెప్పేసి అందరూ కూడా ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ స్థితి ఇంకా ఎక్కువ రోజులు ఉండబోదు. బహుశా వచ్చే 2-3 వారాల్లో ఇది నిర్ణయం అవ్వక తప్పదు. ఎందుకంటే 14th May అంతా వీళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేయాలి, మరి అప్పుడు ఏమవుతుంది? సో ఈయన ఏం మెసేజ్ పంపిస్తున్నాడంటే, నువ్వు ఉంటావు, నువ్వు రేపు వెళ్ళిపోతావు, కానీ నాకు పార్లమెంట్ యొక్క సుప్రీం పవర్ ఏంటో నేను చూపిస్తాను అని చెప్పి ఈయన షహబాజ్ షరీఫ్ చూపించాను. ఓకే, ప్రజల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ మొత్తంలో. పాకిస్తానీ పామరుడు ఎవరైతే ఉన్నారో, 47.2% వాళ్ళ ఇన్ఫ్లేషన్ గత నెలలో మనం చూసాం, ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ఫ్లేషన్. అంటే గత సంవత్సరంలో 100 రూపాయలు ఏదైనా వస్తువు ఉందంటే ఇప్పుడు 150 రూపాయలకు అమ్ముడుపోతుంది. అంత కఠినమైన దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వీళ్ళు చేస్తున్న పాలిటిక్స్ ఇవి. రియలీ నైస్ సార్, మీరు పాకిస్తాన్ గురించి చెప్తూ ఉంటే లోతుగా అక్కడికి వెళ్ళి అసలు నిజంగా మన ఇండియన్
నాకు తెలిసి ఇండియన్ డయాస్పోరా నుంచి ఎవరు లేరనుకుంటాను ఇంత 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 క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగులో ముఖ్యంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నట్టుగానే కనబడుతుంది అక్కడ అన్ని ఏమి ఈక్వేషన్స్ నడుస్తున్నాయి, మనుషులు ఏంటి. నాకు కూడా ఒక వ్యక్తి గ్లోబల్ రౌండప్లో చర్చ చూస్తూ ఆయన ఒక వ్యక్తి చెప్తున్నాను, పాకిస్తాన్లో ఇన్ని ఉన్నాయా అనేది ఎవరికి తెలిసేది కాదు ఇంతకుముందు. సో బట్ ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుందని. ఒకటి, పాకిస్తాన్ ఈరోజు వేరే దేశం కావచ్చు, మన శత్రుదేశం కావచ్చు, కరెక్ట్ కరెక్ట్, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కానీ అది భారత భారత భూభాగం. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, దాని మీద బాధ్యత మనకున్నది. అవును, అది మనం కలుపుకుంటామా లేదా దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం వేరే విషయం, కానీ అక్కడ మన పుణ్యభూములు ఉన్నాయి. ముల్తాన్ మూలస్థానం, నరసింహస్వామి అవతారం ఎత్తినటువంటి ప్లేస్. అవును, ఇటువంటి అసలు దాని మీద ఒక స్పెషల్ ఎపిసోడ్ చేసుకోవచ్చు మనం. అవును, మన పుణ్యభూములు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దాని గురించి మనకు అవగాహన ఉండాలి. అఖండ భారతాన్ని గురించి ఆలోచన చేసేవాళ్ళు దాన్ని విస్మరించరాదు, దాని మీద ద్వేషం పెట్టుకోకూడదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ పాకిస్తాన్ భావజాలంలో వాళ్ళు విక్టిమ్స్గా మనం గమనించాలి వాళ్ళని. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి నిష్కృతి భారతదేశమే ఇస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్ సార్. అండ్ ఇంకోటి, బ్లాస్ఫమీ కిల్లింగ్ ఒకటి జరిగింది కదా ఖైబర్ పక్తున్ఖ్వాలో, డాసు డ్యామ్కి సంబంధించి, ఒకసారి దాని గురించి చెప్తారా? ఒక చైనీస్ సిటిజన్ని బ్లాస్ఫమీ అంటే భగవద్వేషం కింద, మతద్వేషం కింద, చట్టం కింద అతన్ని అరెస్ట్ చేశారు. అతను చేసిన తప్పు ఏంటి అంటే కనుక డ్యామ్ కన్స్ట్రక్షన్ చాలా స్లోగా నడుస్తుంది, వాళ్ళకున్న టార్గెట్స్ రీచ్ అవ్వకుండా చాలా డిలే అవుతుంది. దీనికి కారణం ఏంటంటే కనుక రంజాన్ మాసంలో వీళ్ళు నమాజ్కి వెళ్ళి ఒక పట్టాన్ని రావట్లేదు వర్కర్స్ వెనక్కి. సో ఆయన కోపంగా మేనేజర్ ఏం చెప్పారంటే, మీరు ఇంతసేపు ఎందుకు నమాజ్కి వెళ్తున్నారు, వెళ్తే ఏదో కొద్దిసేపు 10 నిమిషాలు వెళ్తారు, పావు గంట వెళ్తారు, ఎందుకు ఇంతసేపు చేస్తున్నారు మీరు, దీనివల్ల డిలే అవుతుంది అని చెప్పి వాళ్ళతో వాగ్వివాదం పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళు ఇది మా మతం ఇట్లనే చేస్తాం మేమని వాళ్ళు అనేసరికి వాళ్ళ మతాన్ని తిట్టినట్టు వీళ్ళు ఆయన మీద అభియోగం పెట్టడం, ఆయన్ని కూడా చంపే ప్రయత్నం చేసేసరికి పోలీసులు వచ్చి ఆయన కస్టడీలో తీసుకున్నారు, అతని మీద బ్లాస్ఫమీ లా పెట్టారు. గతంలో సియాల్కోట్లో ఇలాగే ఒక శ్రీలంకన్ మేనేజర్, శ్రీలంక నుంచి వెళ్ళినటువంటి మేనేజర్ ఒక కంపెనీలో, వాళ్ళు ఇస్లామిక్ సంబంధించిన ఏవో పోస్టర్లు పెడితే పోస్టర్లు చించేశాడు అతను. ఎందుకంటే కంపెనీలు ఏమన్నీ అక్కర్లేదు, మీ మతం మీ ఇంట్లో పెట్టుకోండి అన్న ఉద్దేశంతో మేనేజర్ ఎవరైనా మనం చేస్తాం. అది చేసేసరికి అతన్ని వాళ్ళు కొట్టి అతన్ని చంపి తగలబెట్టారు అతన్ని. అటువంటి పరిస్థితి ఈ చైనీస్ నేషనల్కి కరగకుండా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని ప్రజలకు చెప్పి జైల్లో పెట్టారు అతన్ని. జైల్లో పెట్టాక చైనా ఊరుకుంటుందా మరి, కాబట్టి ఇమ్మీడియట్గా అసీం మునీర్ వాళ్ళ ఆర్మీ చీఫ్ బీజింగ్ పరిగెత్తాడు. బీజింగ్ పరిగెడితే బీజింగ్లో అతన్ని ఇన్సల్ట్ చేశారు. ఒక 2 రోజులు అతనికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, కలవడానికి కూడా అతనికి పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత కలిశారు, సరే వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు, మేము అతని సెక్యూరిటీ కోసమే అరెస్ట్ చేశామని క్షమాపణ చెప్పుకున్నాడు అసీం మునీర్ వీళ్ళు. అక్కడ అతను కాపాడడానికే చేసాం, మెల్లిగా వదిలేస్తాను లేండి అని చెప్పి భరోసా ఇచ్చి వచ్చాడు అతను. ఓకే, అంటే ఆ దేశం, ఆ సమాజం అంతా ఈ మత ఛాందసం, మత మౌఢ్యంలో ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. ఓకే, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.